हाई फ्रेंड्स, वेलकम बैक टू मोमेंट्स एंड क्रिएशंस। नेनु हेमा। अंदरू एला उन्नारु फ्रेंड्स? ఈరోజు చాక్లెట్ గణేష్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపించాలి అనుకుంటున్నాను. ఒకటి, ఇంట్లో రెడీగా ఉంటే చాలు డెకరేషన్ పర్పస్, లైక్ కేక్, స్మూతీస్, డ్రింక్స్, మిల్క్, ఏదైనా సరే జస్ట్ ఈ చాక్లెట్ గణేష్ని కొంచెం డెకరేట్ చేసి ఇచ్చేయండి. పిల్లలైనా ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గ్లాస్ పెన్ తీసుకున్నా ఓకే, లేదా డైరెక్ట్ మనం స్టవ్ మీద ఏదైతే గిన్నె పెట్టాలనుకుంటున్నామో దాన్ని తీసుకుని హాఫ్ కప్ అనేది కోకో పౌడర్ని యాడ్ చేశాను. అలాగే 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఈ కార్న్ ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కార్న్ ఫ్లోర్ అనేది మంచి టెక్స్చర్ని ఇస్తుంది కాబట్టి కార్న్ ఫ్లోర్ని స్కిప్ చేయొద్దు. నెక్స్ట్, దీంట్లో నేను 3/4 కప్పు షుగర్ని యాడ్ చేశాను. అంటే హాఫ్ కప్ కోకో పౌడర్కి హాఫ్ కప్పు ఇంకో 1/4 కప్పు షుగర్ని కూడా యాడ్ చేయాలి. అలాగే పించ్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకుని 1 ఫుల్ కప్పు మిల్క్ అయితే తీసుకున్నాము. ఇది పచ్చిపాలైనా పర్వాలేదు, లేదా కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. వీటిని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ లంప్స్ అనేది లేకుండా విస్కర్తో కలుపుకోవాలి. ఇక్కడ మీరు అన్స్వీటెడ్ కోకో పౌడర్ని తీసుకుంటే స్వీట్ అనేది ఇది కరెక్ట్గా సరిపోతుంది, లేదా స్వీట్ కోకో పౌడర్ని తీసుకుంటే 1/4 కప్పు షుగర్ని అయితే తగ్గించుకోవాలి. సరే, ఇక్కడ మీరు స్వీట్నెస్ అనేది చెక్ చేయొచ్చు. ఒకవేళ స్వీట్నెస్ అనేది తగ్గినట్టు అనిపిస్తే ఇంకో 1/4 కప్పు షుగర్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని డైరెక్ట్ ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకుని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ చాక్లెట్ గణేష్ అనేది థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా ఒక 5 to 10 మినిట్స్ కంటిన్యూస్గా తిప్పినట్టయితే ఇప్పుడు మనకి కొంచెం థిక్నెస్ అనేది పెరిగిన తర్వాత స్టవ్ని మళ్ళీ తిరిగి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ యాడ్ చేయడం వల్ల మంచి సిల్కీ టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్, దీంట్లోనే చాక్లెట్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్. మీరు ఈ ప్లేస్లో వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఒకసారి ఇలా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా 1-2 మినిట్స్ పాటు తిప్పుకున్నట్టయితే మనకి బటర్ అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. ఇది మెల్ట్ అయిన తర్వాత మనకి సిల్కీ టెక్స్చర్ అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో, ఇలా మంచి సిల్కీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ లిక్విడ్ అనేది ఇలా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత థిక్నెస్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకి దింపేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్ లేదా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు స్టోర్ ఉంటుంది. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఒకవేళ మీకు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత టైట్గా అయితే 2 టేబుల్ స్పూన్ అనేది హాట్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్ డెకరేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు టైట్గా అనిపించినా సరే 2 టేబుల్ స్పూన్ హాట్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత సిల్కీ టెక్స్చర్తో మనకి చాక్లెట్ గణేష్ అనేది రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేస్తారా? అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. Thanks for watching, friends.